పెతాయ్ తుఫాన్ తూర్పు తీరం నుంచి విశాఖ జిల్లా వైపు దూసుకెళ్లనుంది. హోంమంత్రి చినరాజ అప్ప పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపిన ఆయన సోమవారం మధ్యాహ్నానికి ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి కాకినాడ, మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి, కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చి అన్ని జిల్లాలను కూడా ఎలర్ట్కోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఈ తుఫాను కూడా కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డైరెక్షన్ కూడా కాకినాడ, విశాఖపట్నం, మయూరు దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు డైరెక్షన్ కూడా మారుతుంది. ముందైతే ఒంగోలు, కాకినాడ, మయూరు దాటుతుందని చెప్పి అంచనా వేశారు. ఇప్పుడైతే డైరెక్షన్ కూడా మార్చుకుంది. కాకినాడ, విశాఖపట్నం, మయూరు దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఇప్పటికే మా కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరికి సంబంధించి 14 మండలాలు ఈస్ట్ గోదావరిలో ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అంచనా వేసుకోవడం జరిగింది. ఇప్పటికే 82 రిలీఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయటం, అడ్వాన్స్గా మొన్న శ్రీకాకుళంలో జరిగిన తుఫానికి మనం ముందుగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు మంచినీటి వసతులు అన్నీ కూడా ఇప్పటికీ గ్రామాల్లో ఏదైతే ఈ మండలాలు ఉన్నాయో గ్రామాల్లోకి ఏర్పాటు చేయటం, కరెంటు స్తంభాలు కానీ సబ్స్టేషన్ కానీ ముందే మనం రెడీ చేసుకుని ఇలా ముందుకెళ్తాం. ముందు ప్లాన్ తోటి ముఖ్యమంత్రి గారు ఆ ఎఫెక్ట్ రాకూడదు, ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అడ్వాన్స్గా మనకు ముందు అవడం జరిగింది.